కీర్తన 99. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడైయున్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుదురు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచియున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకుల్లో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయముల్లో నీవు పాపము పరిహరించు దేవుడువైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణముల్లో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును.